ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటిది మనుషుల యొక్క నైతిక పరివర్తన అనేటువంటిది ఎంతో వస్తున్నది. నిజంగా ఆధ్యాత్మిక తీసుకురావాల్సిన మార్పు కూడా అదే. అటువంటి మార్పు అనేటువంటిది సైనాధన సాంప్రదాయం వల్ల వస్తుంటే ఇటువంటి దాన్ని ప్రోత్సహించవలసినటువంటి పీఠాధిపతులు దాన్ని అసలు ఇంకా తెలియజేసి గ్రామ గ్రామాలకు వెళ్ళి ఇలా తెలుసుకోండి సాయి సాంప్రదాయం ఇదే అని చెప్పి చెప్పాల్సినటువంటి వాళ్ళు దాన్ని నెగిటివ్గా దాన్ని సాయి అసలు దేవుడే కాదు అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. కాబట్టి అంత పెద్ద పీఠాధిపతి వారు ఇటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఇంకా సాయి సాంప్రదాయంలో ఎలా అభివృద్ధి చెందాలనేటువంటి పూజ్యశ్రీ ఆచార్య ఇక్కరాల భరద్వాజ మహర్షి గారు ఎన్నో గ్రంథాల ద్వారా తెలియజేస్తున్నారు. అట్లా మార్గదర్శకులుగా ఉంటే ఇవాళ రోజున ఆయన 1989లో సమాజం చెందినప్పటికీ ఈ రోజు కూడా మాస్టర్ గారిని ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని అభివృద్ధి చెందుతున్నారు. అట్లానే ఆయన కూడా ఇట్లా సందేశం ఇచ్చి బాబా సాంప్రదాయం ఇది ఇంకా మీరు ఇలా అభివృద్ధి చెందండి అనేటువంటి విధంగా వాళ్ళు మార్గదర్శకులుగా ఉంటే ఇంకా ఎంతో ఆధ్యాత్మికత అభివృద్ధి అలాగే హిందూ సాంప్రదాయం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఒక విషయంలో వారి పట్ల అందరికీ గౌరవం ఉంది. కాబట్టి దయచేసి